హైదరాబాద్ భారతదేశం యొక్క పెద్ద ఔషధ రాజధానిగా గుర్తించబడింది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కాస్మోపాలిటన్ జనాభాకు నిలయం. భారతదేశం యొక్క మొత్తం ఔషధ ఉత్పత్తిలో మూడవ వంతు ఇక్కడే జరుగుతుంది. ప్రపంచ వ్యాక్సిన్లలో హైదరాబాద్ 33% ఉత్పత్తి చేస్తుంది మరియు 200 లైఫ్ సైన్సెస్ కంపెనీలను కలిగి ఉంది. అందువల్ల భారతదేశం యొక్క లైఫ్ సైన్సెస్ క్యాపిటల్ అని పిలుస్తారు. లైఫ్ సైన్సెస్ మరియు ఫార్మసూటికల్స్ ను దాని కొత్త పారిశ్రామిక విధానంలో ప్రధాన రంగంగా గుర్తించడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ ఫార్మసిటీతో ముందుకు వచ్చింది. ఇది ఆసియాలోనే ఈ రంగానికి చెందిన అతిపెద్ద ప్రాజెక్ట్ అవుతుంది. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ TSIIC తెలంగాణ ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ సుమారు 13,333 ఎకరాల భూమిని గుర్తించింది. ఈ మెగా ప్రాజెక్టు నగరానికి సమీపంలో ఉంటూ దేశంలోని అన్ని ప్రాంతాలకు అద్భుతమైన రహదారి, రైలు మరియు ఎయిర్ కనెక్టివిటీతో ఉంది మరియు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి కేవలం 15 నిమిషాల దూరంలో ఉంది. తెలంగాణ ప్రభుత్వ దృష్టి మరియు కృషిని గుర్తించి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ ప్రమోషన్ హైదరాబాద్ ఫార్మాసిటీకి జాతీయ పెట్టుబడి మరియు తయారీ కేంద్రం హోదాను ఈ ప్రాజెక్టుకు మద్దతుగా ఇచ్చింది. భారతదేశపు ఔషధాల విభాగంలో కూడా ఈ ప్రాజెక్టును బలంగా సమర్థించడానికి చాలా ఆసక్తిగా ఉంది. హైదరాబాద్ ఫార్మాసిటీ నీమ్స్ ఒక ఫార్మా విశ్వవిద్యాలయం, R&D సెంటర్, స్కిల్ డెవలప్మెంట్ క్యాంపస్ ను స్థాపించడం లక్ష్యంగా పెట్టుకుంది మరియు గ్రీన్ కాన్సెప్ట్ అవలంబించడం ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలను పాటించబోతోంది. జీరో లిక్విడిటీ డిశ్చార్జ్ ఫెసిలిటీ, కొన్ని ప్రపంచ స్థాయి ఇంటిగ్రేటెడ్ మౌలిక సదుపాయాలు, బాహ్య రహదారి, రైలు, నీరు, బాగా అభివృద్ధి చెందిన ప్లాట్లను అన్ని యూటిలిటీ లింకేజీలతో, స్టీమ్ తాగేనీరు, రీసైకిల్ నీరు, మురుగునీటి పారుదల, పవర్ మొదలగునవి. చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలకు ప్రత్యేకమైన జోన్ కంటైనర్ టెర్మినల్తో లాజిస్టిక్ హబ్, ఇంటిగ్రేటెడ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ స్ట్రక్చర్ CETP, STP వ్యర్థ పదార్థాల నిర్వహణ సౌకర్యం, ప్రమాద వ్యర్థ పదార్థాల నిర్వహణతో సహా దుర్వాసన మరియు కాలుష్య నియంత్రణ కోసం గ్రీన్ బెల్టులు, పర్యావరణ నిర్వహణ సెల్, నాణ్యత ధృవీకరణ ప్రయోగశాల, మెటీరియల్ టెస్టింగ్ ల్యాబ్, హౌజింగ్ మరియు అనుబంధ సామాజిక మౌలిక సదుపాయాలతో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్, ట్రాఫిక్ నియంత్రణ మరియు విపత్తు నిర్వహణ సౌలభ్యం కోసం అధిక సంఖ్యలో ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ ఏర్పాటు కాబోతున్నాయి. కీలకమైన క్రమానుగత రహదారిలో 80 మీటర్ల రైట్ వే ఆర్టిఫిషియల్ రోడ్లు మరియు 40 మీటర్ల రెయిన్వే సబ్ ఆర్టిఫిషియల్ రోడ్లు ఉన్నాయి మరియు పక్కనే సైకిల్ ట్రాక్లు కూడా ప్రణాళికలు ఉన్నాయి. సామాజిక మరియు పర్యావరణ బాధ్యతలకు ప్రాధాన్యత ఇవ్వడం వలన సైకిల్ అనుకూలమైన మౌలిక సదుపాయాలు, హరిత ప్రదేశాలు, సౌరశక్తితో పనిచేసే మౌలిక సదుపాయాలు, బయోగ్యాస్ ప్లాంట్ మరియు శక్తి సమర్థవంతమైన భవనాల అభివృద్ధికి ప్రణాళిక చేయబడింది. అంతేకాక ఆసుపత్రులు, ఫైర్ స్టేషన్, పోలీస్ స్టేషన్, పాఠశాలలు, బ్యాంకులు వంటి అన్ని సాధారణ సౌకర్యాలు మరియు అనేక ఇతర వినోద సదుపాయాలు కూడా ఈ స్థిరమైన అభివృద్ధి ప్రణాళికలో భాగం. ఇవి పనిచేయడం, జీవించడం మరియు నేర్చుకోవడం అనే సూత్రాన్ని ప్రతిబింబిస్తాయి. సంవత్సరానికి 100,00,000 కోట్ల రూపాయల పెట్టుబడి సామర్థ్యం మరియు 40,000 కోట్ల రూపాయల ఎగుమతి సామర్థ్యంతో హైదరాబాద్ ఫార్మాసిటీ 150,000 మందికి ప్రత్యక్ష ఉపాధిని మరియు 500,000 మందికి పరోక్ష ఉపాధిని ఇస్తుందని భావిస్తున్నారు. తద్వారా తెలంగాణ ఔషధ మరియు లైఫ్ సైన్సెస్లో ప్రముఖమైన మరియు భారతదేశంలో ఆవిష్కరణ మరియు తయారీలో ముందంజలో నిలిచింది హైదరాబాద్ ఫార్మాసిటీ. మేక్ ఇన్ తెలంగాణ, మేక్ ఇన్ ఇండియా.